ఎలా ఉన్నాయి ఎగ్ బైట్స్? సూపర్ డూపర్ యమ్మీ. అవునా? నీకు లంచ్ బాక్స్ కి ఎప్పుడైనా పంపేయనా స్నాక్స్ కి? అవును. నచ్చిందా? అవును. తిను మరి. ఎట్లా ఉంది చెప్పు నాకు. యమ్మీ. యమ్మీయా? हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल. अंदर एला नेनैते चाला बागुन्नानंडि. ई रोज़ वीडियो वच्चेसि पिल्ललु एंतगानो इष्टपड़े एग् बैट्स चूसारु कदा. मा अदरुकि चाला बागा नच्चिनायि. एवरैना वेजिटेबल्स तिननि पिल्ललु उंटे मीरु इला ट्रई चेस्ते बागा तिने अवकाशं उंदि. सो ई रोज़ लेट चेयकुंडा प्रासेस एंटो चूसेद्दाम. इदि चाला ईजी, 5 मिनट्स लो प्रिपेर चेसुकोवच्चंडि. దీనికి నేను ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా కట్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా లీఫీ వెజిటబుల్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికమ్, ఒక గ్రీన్ చిల్లీ ఒక 2 తీసుకున్నాను అండి. అండ్ క్యారెట్ వచ్చేసి మీరు చిన్నగా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రేట్ చేసుకోవచ్చు. అండ్ కొత్తిమీర అండ్ 3 ఎగ్స్ తీసుకున్నా ఇక్కడ. మీరు మీ క్వాంటిటీని బట్టి ఎక్కువ ఎగ్స్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వెజిటబుల్స్ ఎక్కువైనా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని జస్ట్ 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నా. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. జస్ట్ 1 స్పూన్ ఆయిల్లో నేనైతే ఫస్ట్ క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసుకోవడం అంటే దీన్ని మూత పెట్టుకోకుండా జస్ట్ లైట్గా, అంటే ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్ కుక్ కూడా చేసేయాల్సిన అవసరం లేదు. ఈ కొరియాండర్ లీవ్స్ అండ్ క్యారెట్ అయితే పక్కన ఉంచేస్తున్నా, ఎందుకంటే దీన్ని మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చిగా వేసేసినా కూడా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ అలా ఒక 1 మినిట్ పాటు మిక్స్ చేసుకోండి. చూడండి, నేను మాత్రం దీన్ని ఇక్కడ ఓవర్ కుక్ చేయట్లేదు. చూడండి, జస్ట్ లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత క్యారెట్ అండ్ కొరియాండర్ లీవ్స్ మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 3 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని అయితే బాగా ఇలా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎగ్ బైట్స్ చేసినప్పుడు బాగా ఫ్లఫీగా వస్తాయి, డ్రై అవ్వకుండా చాలా బాగా ఫ్లఫీగా ఉబ్బుతాయి అన్నమాట. చూడండి, ఇలా మీరు బీటర్ ఉంటే బీటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు కొంచెం సాల్ట్, మనం ఆల్రెడీ వెజిటబుల్స్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఓన్లీ ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేయాలి. నేను జస్ట్ ఇక్కడ ఒక 2-3 పించెస్ వేసాను అంతే. అండ్ పెప్పర్ తీసుకోవాలి. పెప్పర్ కానీ గ్రీన్ చిల్లీ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే. నేను ఇక్కడ కొంచెం తక్కువే వేసాను, ఎందుకంటే అదరుకి పెట్టాలి కాబట్టి. మరీ కారం ఉంటే పిల్లలు తినరు కదా. సో ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఇలా పొంగణాలు వేసే పెనం ఉంటుంది కదా, వాటిల్లోన ఒక్కొక్క జస్ట్ 1-1 డ్రాప్ ఆయిల్ తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ పెనం లేకపోతే కానీ దోశ ప్యాన్ పైన కూడా చిన్న చిన్న బైట్స్ లాగా వేసుకోవచ్చు, సేమ్ అలానే వస్తుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చెక్ చేసుకొని మనము జస్ట్ ఒక, ఇప్పుడు మొత్తం ఫుల్గా ఫిల్ చేసేయకుండా ఒక హాఫ్ వరకు మాత్రమే వేయాలి. ఎందుకంటే ఎగ్ కదా ఫ్లఫీగా అవుతుంది చెప్పా కదా, హాఫ్ వేసినా కూడా అది మొత్తం పొంగిపోతుంది. చూడండి, వేస్తుండగానే అది పైకి వచ్చేస్తుంది. సో మీరు ఒక మామూలు స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ వేసినా కూడా సరిపోతుంది. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, లేదంటే కింద మాడినట్టు అవుతుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి.
చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 10% ఉంది. మనం అన్నీ ఫ్లిప్ చేసేలోపే ఫస్ట్ ఫ్లిప్ చేసినవన్నీ కుక్ అయిపోయి ఉంటాయి. చూడండి ఈజీగా మీడియం ఫ్లేమ్లో చేయడం వల్ల ఈజీగా కూడా తిరుగుతున్నాయి ఇవి. అంతే, జస్ట్ అలా ఒక 30 సెకండ్స్ ఉంచేసి మనము ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్కి కానీ అలా పిల్లలకి పెట్టినా మనం కూడా తినొచ్చు. చాలా చాలా బాగున్నాయి. దీన్ని మీరు కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఉట్టివి తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మా బాబుకి కెచప్తో సర్వ్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, కామెంట్స్లో తెలియజేయండి మీకు ఎలా వచ్చిందనేది. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.